నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శవాలతో రాజకీయాలు చేయొద్దు, బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయండి, బాధిత కుటుంబాలకు నేను అండగా ఉంటా. ప్రియా సాయిరాజ్. వివరాల్లోకి వెళితే కల్తీ నాటుసారా తాగి చనిపోయిన కుటుంబాలకు పరామర్శకు వచ్చిన కోన రవికుమార్, ఎమ్మెల్యే అశోక్ బాధిత కుటుంబాలకు పరామర్శ చేసేందుకు వచ్చి రాజకీయం చేస్తున్నారని, చనిపోయిన బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి తప్ప రాజకీయం ఏంటని ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థ ఎంతో ప్రజలకు సేవలు చేస్తుందని, అలాంటి వాలంటరీ వ్యవస్థపై అబండాలు వేసి వారిని కించపరిచి బాధ పెట్టేలా మాట్లాడడం సబబు కాదని అన్నారు. వాలంటరీ వ్యవస్థపై ఎటువంటి తప్పులు ఉన్నట్లు తెలిస్తే ఆ వ్యవస్థ నుండి మేము తొలగిస్తామని అక్కడ ఉన్న గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులందరూ వాలంటరీ వ్యవస్థ పనితీరు చాలా బాగుందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రియా సాయిరాజ్ పరామర్శించారు. నాటుసార విక్రయాలను జరగకుండా చూస్తామని గ్రామస్తులు చెప్పారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. పరిస్థితుల్లో ఏదో ఆ సమయంలో వాళ్ళు వాళ్ళు పరామర్శించడానికి రాలేదు సార్. ఎటువంటి సందర్భాల్లో ఏంటంటే అటువంటి ఇబ్బందుల్లో ఉండదు, ఎలా ఆదుకోవాలని సరే ఒకవేళ ఫేక్ కాల్ చేయించారు, ఆ డాక్టర్లు అక్కడ డబ్బులు అడుగుతున్నారని అలగమాల క్రియేట్ చేశారు. డబ్బులు అడిగి సరే జరిగింది, ఒక సన్నివేశంలో జరిగిన తర్వాత అరే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా చేశారు, అలాంటి చేయకూడదు, దానివల్ల మనం ఇబ్బంది అవుతాము. ఆ బుద్ధాన్ని కదా మాకేమన్నారంటే అది అశోక్ గారు ఎక్సర్వీస్ వాళ్ళకి సెక్కు వస్తుంది దాని దాడికి పెట్టి మేమేదో ఇదంతా రాష్ట్రాన్ని నమ్మిపోయినట్లు మాట్లాడుతున్నాం సార్. ఇది మాత్రం నేను తీవ్రం ఖండిస్తాను సార్. పెట్టి మేము దేశానికి సేవ చేసేవారం దౌర్భాగ్యతనంగా మాకు మాట్లాడారు. నాకైతే శరీరాన్ని ఉమ్మడిపోతుంది సార్. అది కరెక్ట్ అయితే కాదు, మమ్మల్ని నమ్మి దేశాన్ని మాకు విశ్వాసం పెట్టి కష్టపడి ఆ చెక్ పోస్ట్ లో ఇక్కడ ఎటువంటి అవకాశాలు పెట్టి మీరు ఉన్న కాడికి మీరు ఏదో సహాయం చేసుకుని రౌడీ షీట్లు పెడుతున్నాను సార్. చెక్ పోస్ట్ వస్తున్నారా స్టేట్ అక్కడ ఏమాత్రం కూడా పరామర్శించడానికి అంతే సార్. ఇంకా రాజకీయం చేయడం కార్యకర్తలు వెళ్ళిపోయాం సార్. ఆ ఎమర్జెన్సీ కేసు పెట్టుకున్నాం, కొందరు కార్యకర్తలు మాతో ఉండి కూడా ఏదో ప్రపంచంలో రెండు ఎక్కడేమో జరుగుతుంది, ఎవరో ఎవరు తాగుతారు లేకపోతే వాళ్ళకున్న పరిస్థితి పెట్టో లేకపోతే ఆ టైంకి ఎవరు పక్కన ఇవ్వడం బట్టి ఇంకోటి ఇంకోటి జరుగుతుంది. అటువంటి జరగకుండా రానున్న కాలం అది చేయకండి, ఎందుకలా చేస్తుంటే అవేర్నెస్ కల్పించాలి తప్ప దాని మీద అవగాహన కల్పించాలి. అది చేయడం తప్పు, ఇటువంటి చేయడం వల్ల చూసారా ఆరోగ్యం ఎంత ఇబ్బంది పడుతుందో అది చెప్పాలి తప్ప దీని రాజకీయం తాగమని మద్దతు తెలుపుతున్నారు. మీరు తాగండి ఇంకా అసలు మందు తాగొద్దు, మందు మద్య నిషేధం కోసమే కదా అసలు రేట్లు పెంచి మద్య నిషేధం కోసం ఈ టైం తగ్గించేసి ఎక్కువ షాపులు తగ్గించి ఎందుకు ఇలాగైనా కనీసం మానుతారు కదా. ఏదో తాగడం మొత్తానికి ఇబ్బంది అయ్యారు. ఇప్పుడు మనలాంటి పెద్ద మనుషులు ఎవరైనా వచ్చినప్పుడు మేము మీ గ్రామంకి వచ్చి మేము చేయాల్సింది ఏంటి, అమ్మ ఇలా చేయకూడదు, తప్పు, మీకు అవగాహన లేదు, ఇటువంటివి మీరు చేయకండి, ఇలాంటివి మీరు తాకండి, దీనివల్ల మీ ప్రమాదం, మీ ఆరోగ్యాలు పోతాయి, మీకు ఎందుకు మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, మీరు మందు మానేయండి, ఇటువంటి తప్పులు చేయకండి అని చెప్పి చెప్పాలి. కానీ
మీరు దానికి మళ్ళీ ఇంకా తిరిగి మీరు మందు తక్కువలు అమ్మండి, మీకు మందు తక్కువలు అమ్మితే మీకు దాన్ని బట్టి మీరు అవి తాగొచ్చు లేకపోతే ఇవి తాగొచ్చు అని తిరిగి ఎవరైనా ప్రలోభం చేశారనుకోండి. అలాగే వాలంటీర్లు మీకోసం సర్వీస్ చేయడానికని సేవ చేయడానికని రాత్రి పగలు వాలంటీర్లు పాప మాలు ఇబ్బందులు పడి సచివాలయ వ్యవస్థ ఇబ్బంది పడి మీకోసం ఏం చేస్తుంటే వాలంటీర్లు తీసుకొచ్చి సరుకు అమ్ముతున్నారు. మీ ఊర్లో వాలంటీర్లు ఎవరైనా సరుకు అమ్ముతున్నారా చెప్పండి, ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి. లేదు కదా మరి, అలాగే ఎవరైనా అటువంటి చేస్తున్నారని చెప్పండి. ఇప్పుడు ఈ నిమిషం వాళ్ళని తీసేస్తాము చెప్పండి ఎవరండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు పాపము వాళ్ళు రాత్రి పగలు దేశాలు అంతటి కష్టపడి నానా బాధలు పడి వాళ్ళు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఏదో అక్కడ ఉద్యోగం దొరికితే ఆ అవకాశం మేరకు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుని ఏదో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతుంటే ఆలేదో కావాలని చెప్పి ఇది ఇక్కడ ఏదో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అమ్ముతున్నారండి. ఏం ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైనా మీ ఊర్లో ఉంది సరుకు అమ్మడం కానీ ఏమేమి జరిగింది, అలాగే అలాంటిది ఏమి జరిగింది? మరి ఇవన్నీ లేనప్పుడు ఎవరు బయట ఇంకొక ఇతర పార్టీ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళు లేని పని మాట్లాడేసి ఇక్కడ మీ పండపం మీద కూర్చొని ఇలాగ మిమ్మల్ని లేని పని మీ వాలంటీర్లు ఇలాగ చేస్తున్నారు, మీ ఊర్లో ఇలాగ చేస్తున్నారు, మీ ఊర్లో మొత్తం అంతా సారా ఇలాగ ఇలాగ ఇంటింటికి సప్లై చేస్తున్నారో అమ్ముతుందో ఇంకోటి లేని పని తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు మనం కూడా ఖండించాలి కదా. ఎవడు కావాలని చెప్పేసి ఇప్పుడు ఎవరో అనుకోకుండా జరిగింది పరిస్థితి, వాళ్ళు కావాలని చెప్పి ప్రభుత్వంలో ఎవరైనా కానీ వాళ్ళు తాగించడానికి ఎవరైనా చేశారా? లేదు కదా, అనుకోకుండా జరిగిందే కానీ వాళ్ళకి ఏదో ఎవడో బలవంతం చేసేది తాగించింది కాదు, ఎవరు సప్లై చేసింది కాదు, అంతేనా? మీరు ఏంటి గుర్తుంచుకోవాలంటే నిజంగా కానీ అటువంటిది ఏదైనా జరిగితే మీరు మా నోటీసులో వెంటనే పెట్టండి. ఎక్కడైనా మీ ఊర్లో కానీ ఎవరైనా కానీ ఇటువంటి తప్పులు చేసినా ఎక్కడైనా ఏదైనా ఎవడైనా ఇటువంటి సారాలు తీరా ఒకవేళ అమ్మడం జరిగినా లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు వెంటనే మీరు ఇమీడియట్గా మా నోటీసులో పెట్టండి. అర్థమైందా? ఇవి అవగాహన లోపం వలన ఎవరో కొంతమంది ఈ రకంగా తాగితే వాళ్ళకి తాగొద్దని మనం చెప్పాలి. ప్రభుత్వం తరపు ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? మద్యపాన నిషేధం ఎందుకు పెడుతున్నారు? ఎందుకు టైం సమయం ఎందుకు తగ్గిస్తున్నారు? షాపులు ఎందుకు తగ్గిస్తున్నారు? రేటు ఎందుకు పెంచుతున్నారు? అంటే ఈ డబ్బులు ఉంటే ఎక్కడ ఇవన్నీ తాగి ఇబ్బంది పడిపోతారేమో అనే ఉద్దేశంతో మందు మానేయాలనే ఉద్దేశంతోనే షాపులు తగ్గిస్తున్నారు, ప్రైజులు పెంచుతున్నారు, సమయం కూడా తగ్గిస్తున్నారు. మందు దొరకకుండా మందు దొరికితే ఎక్కడ ఎక్కువ తాగేసి మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి, ఆడవాళ్ళు ఇబ్బంది పడతాయి అనే ఉద్దేశంతో మందు దొరకకుండా ఈ రకంగా చేస్తున్నారు. మళ్ళీ అప్పటికి ఇంకా మరి మన అక్కచెల్లెలు అందరూ ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఈ డబ్బులు కూడా మీరు ఎక్కడ పోగొట్టుకుంటున్నారని మీకోసం మీ చేతిలోకి డైరెక్ట్గా అకౌంట్లోకి మీకు డబ్బులు వచ్చినట్టుగా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, మీకు వడ్డీ రుణమాఫీలు, ఆ తర్వాత అమ్మ ఒడి డైరెక్ట్గా మీ అకౌంట్కే నేరుగా పంపిస్తున్నాను. ఎందుకు ఎక్కడైనా మీ ఆయనలు తాగేస్తారేమో ఆ డబ్బులు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అనే కదా. మరి మీకోసం మన ప్రభుత్వం, మీకోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇచ్చేస్తున్నప్పుడు ఎవరో బయట పార్టీ వాళ్ళు వచ్చి ఏది పెడితే అది మాట్లాడి చెప్పినప్పుడు మీరు ఖండించాలి. అది తప్పది. మాకు ప్రభుత్వం పరంగా మాకు అన్ని సంక్షేమ పథకాలు చాలా చక్కగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను పెట్టింది మాకు సర్వీస్ చేయడానికి, వాళ్ళు చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తున్నారు, మాకు అన్ని రకాల సదుపాయాలు అన్ని బాగా జరుగుతున్నాయి. ఎక్కడో ఏదైనా ఊర్లో చిన్న చిన్న మా తప్పులు తెరిస్తే మేమే ఊర్లో కూర్చొని పరిష్కరించుకుంటాం, కానీ మీరు దయచేసి పెద్ద మనుషులు వచ్చి మీరు ఇటువంటి తీర్పులు చేసి లేనిపోయిన మా మధ్యన ఇటువంటి గ్రూపులు చేసి ఇలాంటి దీంతో నా మనుషుల ప్రాణాలతో మీరు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయకండి. ఒక పక్క మనుషులు ఇద్దరు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని ఒక పక్క గ్రామంలో అందరూ ఆందోళన చెందుతుంటే వీళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం తప్పు కదా. అటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ కుటుంబాల కోసం మనం ఆదుకోవడం ఎలాగని చూసుకోవాలా, లేకపోతే ఇంకోటి చూసుకోవాలా, వాళ్ళ ప్రాణాలు రక్షించడం చూసుకోవాలా? వీళ్ళు వచ్చిపోయిన వీళ్ళ వలన ఏదైనా ఒక ప్రాణమే రక్షించగలరా? అది చేయలేరు. పోను రోడ్ వేయగలరా? అది చేయలేరు. ఒక ఇల్లు కట్టగలరా? అది చేయలేరు. ఒక పెన్షన్ ఇవ్వగలరా?